ఎందుకు గుమ్మరంగా ఉంది? మదురై మీనాక్షి దేవాలయం దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. ఏటా లక్షలాది మంది భక్తులు అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటారు. భక్తుల కొంగు బంగారంగా పేరొందిన మీనాక్షమ్మను చూసి తన్మయత్వం పొందుతారు. ఆలయ నిర్మాణం కూడా పర్యాటకులను కట్టిపడేస్తుంది. అద్భుతమైన దేవాలయ నిర్మాణాన్ని చూస్తూ యాత్రికులు మైమర్చిపోతారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న మీనాక్షి దేవాలయం మరోసారి చర్చల్లోకి వచ్చింది. టెంపుల్ పరిసరాల్లో భారీ నిధి దాగి ఉందనే వార్తలు తమిళనాడులో ప్రకంపనలు రేపాయి. ప్రస్తుతం మధుర మీనాక్షి ఆలయం వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి. టెంపుల్ సమీపంలో కారు పార్కింగ్ ఏర్పాటు చేయడానికి తవ్వకాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో గుంత తీస్తుండగా భారీ రాతి స్తంభం, ఓ మండప నిర్మాణం కనిపించాయి. రాతి స్తంభం పొడవు సుమారు 14.5 అడుగుల ఉంది. అంతటి పొడవైన స్తంభాన్ని చూసి కార్మికులు అధికారులు విస్తుపోయారు. వెంటనే మరింత లోతుగా తవ్వకాలు చేపట్టగా సొరంగ మార్గం కనిపించింది. సొరంగ మార్గం ఆలయం లోపల నుంచి ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే టెంపుల్ నుంచి ఎక్కడి వరకు సొరంగం విస్తరించి ఉందనేది మాత్రం నిర్ధారణ కాలేదు. మరోవైపు రాతి స్తంభం మండపంపై రకరకాల చర్చలు ప్రారంభమయ్యాయి. ఆ నిర్మాణాలు బ్రిటిషర్ల పాలనకు ముందు ఏర్పాటు చేసినవే అని వాదనలు వినిపిస్తున్నాయి. సొరంగం నుంచి లోపలికి వెళ్తే నేలమాళిగ వెలుగు చూసింది. దాంతో అందులో నిధి నిక్షేపాలు ఉన్నాయనే ప్రచారం మొదలైంది. రాజుల కాలంలో నిర్మించినందున నేలమాళిగలో భారీ సంపద ఉంటుందని పుకార్లు చెలరేగాయి. దాంతో పురావస్తు శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. పురాతన రాతి స్తంభం, సొరంగం, నేలమాళిగల రహస్యాలను ఛేదించడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చర్యలు చేపట్టింది. అధికార యంత్రాంగం మాత్రం నేలమాళిగ నిధి నిక్షేపాల ప్రచారాన్ని తోసిపుచ్చింది. నిర్మాణ పనుల్లో పురాతన వస్తువులేమీ బయటపడలేదని స్పష్టం చేసింది. అనవసరంగా కొందరు పుకార్లు వ్యాపింపు చేస్తున్నారని తేల్చి చెప్పింది. ఆలయాల్లో నేలమాళిగలు, నిధి నిక్షేపాల గొడవ ఈనాటిది కాదు. కేరళలోని ప్రఖ్యాత పద్మనాభ స్వామి ఆలయంలోనూ నేలమాళిగలు బయటపడ్డాయి. రహస్య గదుల్లో వేలాది కోట్ల రూపాయల విలువైన నిధి నిక్షేపాలు వెలుగు చూశాయి. నవరత్న ఖచ్చిత ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు, రాజులు, సంస్థానాధీశులు భావకరించిన విలువైన నగలు, కానుకలు కనిపించాయి. ఆ అమూల్య సంపదను వెలకట్టడం సాధ్యం కాలేదు. ఒడిశా పూరి క్షేత్రంలోని జగన్నాథస్వామి ఆలయంలోనూ నేలమాళిగలు ఉన్నాయి. సీక్రెట్ రూములో విలువైన నిక్షేపాలు ఉన్నాయని అంటారు. ఇప్పుడు తాజాగా మధుర మీనాక్షి దేవాలయంలో నేలమాళిగలు బయటపడడం చర్చనీయాంశమైంది.